య్ ఫర్ ఆంధ్ర యువ్ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో ప్రముఖ రిటైల్ సంస్థ అయిన రిలయన్స్ సంస్థ నుంచి మనకి ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి సో అర్హతగా చూసుకుంటే మనకి టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా బిఈకి అయితే మనకి అర్హతగా ఇచ్చారు సో దీనికి జీతం విషయానికి వస్తే మనకి పదిహేడు వేలు ఉంటుంది పర్ మంత్కి అలాగే ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ప్లస్ ట్రావెల్ అలవెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇక లాస్ట్ డేట్ అయితే మనకి ఇరవై నాలుగో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై అయితే మనకి ఇక్కడ ఇచ్చారు అన్ని జిల్లాల అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మనకి ఇక ఎలా అప్లై చేయాలో అనేది కూడా మీకు యొక్క వీడియోలు అయితే చెప్తాను బ్రీఫ్గా ఆల్రెడీ మన అన్ని వీడియోలు అయితే చెప్తూనే ఉన్నాము సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి ముందుగా మీరు మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం విజిట్ అయ్యి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అనేది యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ని ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాడెట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అందులో అడగవచ్చు పోవచ్చు సో ఇక లేట్ చేయకుండా మనం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఇది రిలయన్స్ జియో నుంచి వచ్చిన అఫీషియల్ యొక్క నోటిఫికేషన్ ఉద్యోగాల గురించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు జాబ్ రోల్ చేసి మనకి జియో ఫైబర్ ఇంజనీర్ ఇవైతే మనకి నూట ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి శాలరీ విషయానికి వస్తే మనకి వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ పర్ యానం అని ఇచ్చారంటే ఒక సంవత్సరానికి లక్ష ఎనభై ఎనిమిది వేలు అయితే ఇస్తారు అంటే మనకి అప్రాక్సిమేట్లీ పర్ మంత్కి పదిహేడు వేలు శాలరీ ఉంటుంది అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఐటీఐ డిప్లొమా బిఈ ప్రిఫర్డ్ అని ఇచ్చారు అంటే ఐటీఐ డిప్లొమా బిఈగా అయితే మనకి అర్హతగా ఇచ్చారు దీనికి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇక అలాగే జియో ఫైబర్ అసోసియేట్ అనే జాబ్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు దీనికి నూట డెబ్బై ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి శాలరీ చూసుకుంటే మనకి వన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఇచ్చారు అంటే సంవత్సరానికి లక్ష నలభై ఎనిమిది వేలు మీరు సంపాదించవచ్చు ఇక అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే పదవ తరగతి ఇంటర్ అయితే మనకి అర్హత ఇచ్చారు అంటే దీనికి అప్రాక్సిమేట్లీ మీకు పర్ మంత్కి పదమూడు వేల చిల్లర అయితే మనకి రావడం అనేది జరుగుతుంది ఇక దీనికి కూడా మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది అలాగే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది సో ఇక ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇన్సూరెన్స్ అలాగే పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ ప్లస్ ట్రావెల్ అలవన్స్ ప్లస్ సేఫ్ టికెట్స్ విల్ బీ ప్రొవైడెడ్ కన్సిడింగ్ కోవిడ్ సారీ కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఫర్ జియో ఫైబర్ ఇంజనీర్ బైక్ ఈజ్ అని అయితే ఇచ్చారు అంటే బైక్ కంపల్సరీ ఉండాలని అయితే అడుగుతూ ఉన్నారు ఇక జాబ్ లొకేషన్ అయితే మనకి అక్రాస్ ఏపీ ఏపీ మొత్తంగా అయితే ఈ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు ఇక లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే మీకు ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై అయితే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే లాస్ట్గా ఇచ్చారు ఇక మీరు ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక ఎలా రిజిస్టర్ అవ్వాలనేది అయితే నేను మీకు చెప్తాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఇది రిలయన్స్ జియోకి సంబంధించి అప్లై చేసుకునే వెబ్సైట్ వెబ్సైట్ యొక్క లింక్ అండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా డిస్క్రిప్షన్ పూర్తిగా మీరు చదివిన తర్వాత మీరు అయితే అప్లై చేసుకోండి సో ఇక్కడే మనకి ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ తర్వాత మీ యొక్క జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నేమ్ ఇవ్వాలి సారీ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బిలో థర్టీ ఇయర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క కాంటాక్ట్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది వ్యాలిడ్ ఇమెయిల్ ఐడి సో ఈ రెండే వచ్చేసి మీరు కరెక్ట్ గా ఇవ్వండి అలాగే ఎక్కడ సిగ్నల్ ఉండే ప్రాంతంలోనే మీరు ఉంచుకునేలా ప్రయత్నం చేసుకుంటే ఎందుకంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మెయిల్ కానీ చేయడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది ఇక అలాగే ఫాదర్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీకు మీకు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి సో అన్ని జిల్లాల వల్ల అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ తర్వాత చూసుకుంటే మనకి మీ యొక్క అడ్రస్లో అంటే మీకు మీకు సంబంధించి మున్సిపాలిటీ మండలం అయితే అడుగుతుంది దానికి సంబంధించి అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ యొక్క నేమ్ అలాగే మండల అయితే మండల యొక్క నేమ్ ఇవ్వాలి ఉంటుంది ఇక్కడైతే మీ యొక్క అడ్రస్ పూర్తి అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ఇంటి నెంబర్ డోర్ నెంబర్ అలాగే ఫ్లాట్ నెంబర్ ఉంటే ఫ్లాట్ నెంబర్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ మీ యొక్క సిటీ అలాగే విలేజ్ అలాగే మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది మనకి సో మీకు ఇక్కడ ఆటోమేటిక్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుందని నెక్స్ట్ అనేది క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది సో మీరు ఏదో ఉంటే అది బీఈ ఉంటే బీఈ బీటెక్ ఉంటే బీటెక్ డిప్లొమా అంటే డిప్లొమా అయితే ఇక్కడ ఇవ్వాలి ఐటీఐ ఉంటే ఐటీఐ లేదా ఏదో ఉంటుంది సో ఇక తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మీ యొక్క బ్రాంచ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అంటే త్రిబులీనా లేకపోతే అంటే మీకు సంబంధించి ఎలక్ట్రిషియనా లేకపోతే ఏంటనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడు పాస్ అవుట్ అనేది అడుగుతుంది మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతుంది ఎక్స్పీరియన్స్ ఎస్ ఉంటే ఇవ్వండి లేకపోతే నో అని ఇవ్వండి సో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫ్రెషర్ ఫ్రెషర్ ఇస్తున్నాను సో ఇలాగే నెక్స్ట్ పేజ్ అనేది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ కరెక్టా కాదని అయితే అడుగుతుంది సో ఎస్ఈని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకోండి ఇలాగే ఇక్కడ క్లిక్ సబ్మిట్ ఫినిష్ అని అడుగుతుంది ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి బ్యాక్ సబ్మిట్ బ్యాక్ వెళ్తే మీరు మళ్ళీ ఏదైనా కరెక్షన్ చేసుకోవచ్చు లేకపోతే అన్ని కరెక్టే అనుకుంటే సబ్మిట్ అనే పట్టణి క్లిక్ ఇవ్వచ్చు సో ఆటోమేటిక్గా మీకు యువర్ రెస్పాన్స్ ఎస్ బిన్ రికార్డెడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది సో అప్లికేషన్ అనేది మనం సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నట్టు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ అయితే ఈ విధంగా అప్లై చేసుకోండి సో ఇది మన వీడియో అయితే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఇచ్చే మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది మన ఛానల్ తొందరగా చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది అలాగే మన వీడియోస్ని అలాగే మన ఛానల్ మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ని అలాగే ఇన్స్టాపేజ్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు సో ఇక అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి ఫర్ ఇన్ మోర్ అప్డేట్స్ మనం ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకు అయితే లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్